తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వైట్ పేపర్స్ ని ప్రజలందరికీ చూపించటం సభ ద్వారా ఒక మంచి పరిణామంగా చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వంలో పారదర్శకత ఉండాలి పారదర్శకత లేకుండా పరిపాలన చేయటం ఏ ఒక్కరికి మంచిది కాదు ప్రతి రంగంలో ఏం జరుగుతున్నది ఎన్ని నిధులు కేటాయింపులు చేశారు ఎన్ని ఖర్చు పెట్టారు ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అయింది అనేటువంటి వివరాలు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు అనేవాళ్లే ట్యాక్స్ పేయర్స్ ప్రజలు కట్టే పన్నుల మీదనే ప్రభుత్వం నడుస్తుంది అంటే ప్రజలు స్టేక్ హోల్డర్స్ వారికి తెలియకుండా వారి డబ్బుని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు అందుకనే అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాతనే నిధులు ఆయా శాఖలకి కేటాయిస్తారు అక్కడి నుంచే అది ఖర్చు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగునీటి రంగం కావచ్చు విద్యుత్ రంగం కావచ్చు వివిధ రంగాలకు చెందినటువంటి అంశాలలో ఎంత ఖర్చయింది ఎన్ని అప్పులు తెస్తున్నారు దేని ఖర్చు పెడుతున్నారు అనేటువంటి వివరాలు అరకొరగానే బయటకు వచ్చాయి తప్ప పూర్తి సమాచారం ప్రజలకు లభించలేదు పైగా ఆర్టీఐ యాక్ట్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే దాన్ని కూడా కొంత నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించి కమిషనర్లను చాలా కాలంగా నియమించకుండా వదిలేశారు దాంతో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం పొందగోరేటువంటి వాళ్ళుకి సమాధానం రాలేదు చాలా కాలం దాన్ని కూడా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి చివరకు న్యాయస్థానం జోక్యంతో వాటిని అన్నింటినీ భర్తీ చేశారు ఈ నేపథ్యంలోనే ప్రజలకి పూర్తి వివరాలు అందజేయాలనేటువంటి అభిప్రాయంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఆయా రంగాల్లో జరిగినటువంటి అభివృద్ధి చేసినటువంటి అప్పులు ఇవన్నీ అంశాలను వైట్ పేపర్స్ రూపంలో పబ్లిష్ చేస్తున్నారు దీన్ని స్వాగతించాలి ఈ ట్రెండ్ను కొనసాగించాలి అంటే కేవలం ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా కాకుండా తమ ప్రభుత్వంలో కూడా ఈ పారదర్శకతను పాటించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంటుంది ఏది కూడా దాపరికం ఉండకూడదు దేన్ని కూడా దాయాల్సినటువంటి అవసరం లేదు ప్రతిదీ ప్రజలతో పంచుకోవాలి ప్రజల ముందు పెట్టాలి ప్రజల ఒక అభిప్రాయాలను సేకరించాలి ప్రజాభిమానంతో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు కూడా అవకాశం ఇవ్వండి మాకు కూడా పీపీటీఎల ద్వారా అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి ఇవ్వండి అని స్పీకర్ గారిని కోరారు అయితే గతంలో మాత్రం వాళ్ళ వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు ఈ వైట్ పేపర్స్ని పబ్లిష్ చేశారు అసెంబ్లీలో కానీ ప్రతిపక్షానికి మాత్రం అవకాశం కల్పించలేదు సరే వాళ్ళు కల్పించలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే నష్టమే లేదు ప్రతిపక్షం బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము పీపీటీలు చేస్తామంటున్నారు కాకపోతే ఈ నిర్ణయం అనేటువంటిది అసెంబ్లీ స్పీకర్ గారికి ఉంటుంది స్పీకర్ గారి డిస్క్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అసెంబ్లీ స్పీకర్ గారు వారికి అనుమతిస్తే ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు ప్రతిపక్షం కూడా తమకు ఉన్న సమాచారాన్ని వాళ్ళు కూడా పీపీటీల ద్వారా అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజెప్పచ్చు మరి అది స్పీకర్ గారు ఏ నిర్ణయం అనే తీసుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది మొత్తం మీద అయితే ఇప్పటికైనా ప్రజలకి అన్ని రంగాల్లో అన్ని విషయాలు తెలియజేయటానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు రావటాన్ని మనం స్వాగతించాలి